పల్లె రావాలి పల్లె పల్లె. హలో పాన్సావ్, చిల్లర లేదన్నా? హజార్ రూపాయ జాగ్రా. ఏం నీ పిల్లనా? అబ్బాయి ఒక్కడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో, పైసలు లేవో, గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా. అదే అమ్మాయి కూర్చుంటే నాతో వస్తావా, రేట్ ఏంది, పట్టుకుంటావా, ఈ మాటలేందిరా. కాదు కానీ పోరి మస్తుందానా? హలో, ఆడెవడు నీకు తెలుసా? ఏ వదిలే అలేగాడు, టైం వేస్ట్. జాబ్ రాలే. నీకెట్లా తెలుసు? అట్లా డిమ్మకు కూర్చుంటే అర్థం చేసుకున్నా. ఏం టెన్షన్ కాకు, నెక్స్ట్ టైం వస్తుందిలే. ఒక మాట చెప్పాలనా, జుంబాలో చేరు. 1 మంత్లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు. టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్. సరే తి, నీకైతే 1+1 ఆఫర్ కూడా ఇస్తా, మంచిగా అవుతుంది. వద్దు. ఏంది ప్రాబ్లం? పైసల ప్రాబ్లం. రీఛార్జ్ కూడా పైసలు లేవు. పైసల ప్రాబ్లం. మేడం మేడం, రేవన్ ఫిట్నెస్ సెంటర్ మేడం. ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి మేడం. మేడం మేడం, 1+1 ఆఫర్ కూడా ఇస్తాం మేడం. ఏ ఓ పంజే, ఇగో ఈ పాంప్లెట్లు పంచు. మేము ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు. పాంప్లెట్కి 5 రూపాయలు ఇస్తా. అంటే అమ్మాయిలు కదా, నువ్వు ఇస్తే సెట్ అవుతుంది. ఏమంటావు? మజాకు ఉందా నీకు? నేనేం చదివినా తెలుసా? బీటెక్. ఊర్లో మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా? పాంప్లెట్లు పంచాలనా? ఏమనుకుంటున్నావు? మంచిగా లేసింది నోరు. పొద్దు పొద్దునే 5 రూపాయలు పంచాయతీ పెట్టలే, ఇప్పుడే పైసలు లేవని చెప్పలే, మళ్ళీ బీటెక్ అంటావు, 20 ఎకరాలు అంటావు. ఇగో నాకేం అవసరం లేదు. ఆడెవడో తెలుసా? అమ్మాయిల బ్రోకర్. ఆ నెలగొట్టనికి నీ తానుకు వచ్చినా, లేకుంటే నాకేం అవసరం? అర్థం చేసుకో. మేడం మేడం, ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మేడం. నువ్వు చెప్పనే మేడం, ప్లీజ్ మేడం మేడం, 1+1 ఆఫర్ కూడా ఉంది. హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పినామ్మా నీకు ఆడి నీడికి రాని వద్దని? ఆడేందే చిన్నాయనని పట్టుకొని నాయనమ్మ ఓ మంది, నేనేం చేయాలి చెప్పు. ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది, ఎవరితోనున్నది తెలుసుకోవద్దా? ఆ ఫోన్ ఏంటి? ఆ జాబులు నీతో కావుగాని ఇంటికి వచ్చేసాయి. అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్. ఇక నీతోనే మాట్లాడుతుందంట. అసలుకైతే రేష్మకి సంబంధం చూడక సిటీకి వచ్చిండే, అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు. నేనేం చేస్తా చెప్పు. 20 ఎకరాలు దొబ్బక తిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు. ఊర్లో అందరికి ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్. ఛీ, అసలు నానే సక్కుంటే బాధలు ఉండేవి కాదమ్మా. ఏం చేస్తుండు, తాగుతుండా? అక్క నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు. రమ్య, మంచిగా చదువుకోవే, టైం వేస్ట్ చేయకు. ఇటు జాబ్ మాకి చాలా కష్టముంది. అబ్బా నువ్వే మాట్లాడమ్మా. పైసలు ఏమన్నా అకౌంట్ లో వేపియాలనా? చేతులు ఏం లేకుండానే పోయినా. నువ్వు ఆ కొండ చెలవని అడగాలి కదా. ఏం అవసరం లేదు, పంపుతానే. ఏం అవసరం లేదమ్మా. సరే జాగ్రత్త. జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే. వడ్లేసి లైట్ తీసుకో. ఇక హోపే లేదే. అరే మన బల్లిగాడు గూగుల్ ఉన్నాడే, మస్తు పొజిషన్ అంట, కలుమన్నాడు. ఒకసారి కాల్ చేయరాదు? బల్లిగాడా, వాడికి స్టాలజీ సంతాడే. అరే ఏం కాదే, తప్పేముందే, పో. నువ్వంటే పడి చస్తుండే కదా కాలేజ్ లా. ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో.
ఆకలైతుంది పదా, తిందాందా. మీ జుంబా సార్ మంచోడానే? ఎందుకే? సాయంత్రం ఫుల్ గార్ చేసిన. అవునా? ఏనీ ముఖం నువ్వెప్పుడు అరవాలనే. నిజమే, పాపం ఏమనుకుండో ఏందో. ఏమనుకోడలే పదా. చెప్పే ఎక్సర్సైజ్ కి వెయిట్ అయితే తగ్గాను, కానీ బ్యాక్ తగ్గట్లేదు. ఓకే మేడం, నెక్స్ట్ వీక్ లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం. సరే ఓకే, ఇప్పుడైతే చేసి. ఓకే సార్. ఎనర్జీ ఎనర్జీ. రే పొమ్మని చెప్పినా కదరా, పో. ఏయ్ పోరా. నేను పాంప్లెట్లు వేస్తా. అది పాక్లా, నిన్న అడిగినావు కదా. అవసరం లేదుగా, అయిపోయింది. అవసరం లేదా? అయి ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ నీతో కాదు. నీతోని కాదు, నీతోని కాదు, నీతోని ఏం కాదు. నాతోని అవుతుంది. అవుతుందా? ఇంజనీర్వి, 20 ఎకరాలు దూరవి, నీతోని కాదు, వదిలేసి. అన్నా ఏడికన్నా, అన్నా ఆగన్నా. హలో హలో హలో, జరాగు. హలో, ఒక నిమిషం. ఇగో వందున్నాయి. పాంప్లెట్లు ఇస్తా అన్నావు కదా. వద్దు, నీకు హార్ట్ లేదబ్బా. గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దు. ఏ నీదో మిస్టేక్, నాదో మిస్టేక్, బరాబర్ అయిపోయింది. ఏ తీరుగాడు చూస్తుండు, మంచిగా ఉండదు, తీసుకో ప్లీజ్. ఆడవిడు నా మొగుడు. పైసలేంది? నేను పైసల కోసం ఏం అడగలే. నీకు హెల్ప్ అవుతుందని నిన్ను పాకలో హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. నేను ఇంకా పని చేయలే కదా. చేస్తావులే, పైసలు చేతిలో ఉంటే పనికొస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసే. ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా, చెప్తున్నా మళ్ళా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నీకు పార్క్ లో హెల్ప్ చేయలే, అట్లా అయితే నేనేం చేయాలి? ఈ పాంప్లెట్లు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి. రేవంత్ సార్, 2 నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా, పాంప్లెట్ కు మాత్రం 5 రూపాయలా? సార్ సార్, అమ్మాయి సార్ పాపం ప్రాబ్లం లో ఉంది. నేను ఇచ్చేస్తా సార్, ఇచ్చేస్తా. ఏమన్నాడు? ఆ అమ్మాయి ప్రాబ్లం లో ఉందటే. అన్నా చికెన్ చేయనా ప్లీజ్. ఏ వద్దురా, చాలా రోజులైందన్నా తిని. ఏ మనం వండినప్పుడు మస్తు వాసన వచ్చిందిరా, అసలుకే రెంట్ కట్టలే. ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా. ఏం వాసన, ఇడ ఆపు. సరేరా, నువ్వు పోయి చికెన్ తీసుకురా, నేను ఇడ్నే ఉంటా. సరే అన్నా. చూడయా, చూడు నా ఫోటో చూడు. నన్నంటవే ఆ పిల్లనాడికి పోయి పోవే. ఆ పిల్లిచ్చి పోతే ఎవరు చెప్పిరా నీకు? నన్ను యూట్యూబ్ లో చూసిన అన్నా, పక్కా అన్నా. ఇట్లా రోజు 50 సార్లు చెప్తే బ్యాక్ తగ్గుతుందన్నా, నా మాటిను. ఏ పరా తగ్గుతుందన్నా, చెయ్యి అన్నా. తగ్గుతుందిరా, పొట్ట తగ్గుతుంది, బ్యాక్ కాదు. రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా, అన్ని దిక్కులే తగ్గుతుంది. అరే ఈడ తగ్గాలి, అట్లా కాదురా. ఏంది చికెన్ చేస్తురా అన్నా? ఆమె వచ్చింది, అటు చూడకరా.
నువ్వు పోయి చికెన్ చూడరా, నువ్వు చూడన్నా నవ్వుతుంది. చికెన్ కూరనా? పాంప్లెట్ ఇచ్చినా? ఇచ్చినా. పల్లీలోన్కా? ఎట్లా తెలిసింది? ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్, నా పైసలు వేస్ట్, అన్ని బర్బాద్. నీతో కాదని ముందే చెప్పినా కదా. ట్రై చేసిన అబ్బా కాలే, ఇచ్చేస్తా పైసలు. ఏంది ఇచ్చేది? 100 పాంప్లెట్లు, ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా. మా ఊరోళ్ళు కనిపించిండ్రు, సిగ్గనిపించింది. సిగ్గా? బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే, పాంప్లెట్లు పంచనికి లెవెల్. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా అవలేగాల మళ్ళా. ఏంది ఏమన్నావు? నేనేం బేవర్స్ కాదు, ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగ్? జాబ్ ఏది మళ్ళా? క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే, బేవర్సే అంటారు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే బేవర్స్. నేను బేవర్సా? ఏ నీతో నాకేంది? 0 వచ్చినా సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి 50,000 సంపాదిస్తా. ఒక్క పైసా సంపాదించినావా లైఫ్ లా చెప్పు. ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా, ఏముందందులా? దుంకులాడా? డాన్స్ అది, జుంబా అయినా నీకేం తెలుసు? ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు, రాసిస్తా. అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు. ఓ I was saying, English endira balliga enduku dubbutunav? Okka job unte cheppu, lekunte mooskon kooso. Eeda aithe kashtam era, neethon kaadu. Moni, Moni, listen. Moni, okay, okka job undi. Maa friend startup lo data entry work, kani salary ekkuva ledu. 5,000 కంటే ఎక్కువ ఇయ్యాడు. పాసల దోమితే వస్తాయి కదా. మోనీ, ఇంటర్వ్యూలల్లా చక్కరొచ్చి పడిపోతున్నా అంట కదే, నేను ఎట్లా రిఫర్ చేయాలి? టెన్షన్ వచ్చి చక్కర వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా? అరే నంతిడితే ఏమొస్తుంది, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. మోని, నీతో కాదని ముందే చెప్పినా కదా, ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా అవలేగాలం మళ్ళా. ఏంది అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు. ఏం డాన్స్ ఏం చేసినావు? వానలే నిమ్మ లెక్క. ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ కా. నాతో కాదన్నావు కదా, ఇప్పుడు అవుతుందా? ఏ సారీ సారీ, అది మిస్టేక్ లా అన్నా. ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను. ఇద్దరం కలిస్తే మస్త్ అవుతుంది జుంబా సెంటర్. నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు, వాళ్ళని చూసి అబ్బాయిలు. నేను చెప్తున్నా కదా, నాకు ఇది తగ్గ నీకు కూడా ఐడియా తెలుసు. అవునా? ఏ ఎట్లా చెప్పు. నేను చెప్పా, నాకు అవసరం లేదు, నాకు జాబ్ వచ్చేసింది. చూసినావా? ఏంది ఫాలో అవుతున్నావా? నేను ఫాలో అవడు పక్కకు పెట్టు, పోలీసు వాళ్ళు చూసారు అనుకో నిన్ను ఫాలో అవుతారు. ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేస్తుంది నాకు. అరే అట్లయితే నాతో జాయిన్ కా, దీనికన్నా బెటరే కదా.
స్ట్రెస్ పోతుంది, పైసలు వస్తాయి, ఫిట్ ఉంటావు. ఇంట్లోపుకోరబ్బా, వదిలేసే. హే, ఏం తప్పు, డాన్స్ చేస్తున్నావు. సరే, పార్ట్నర్షిప్ ఇస్తా. అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా చెప్పు. ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కొరకొస్తాయా నోటుకొస్తాయా? బిజినెస్ లోనే ఫ్యూచర్. మౌని, మౌని అన్న, మౌని అన్న అన్న, ఒక్కసారి నాన్న. ఏ పోబే మౌని, ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్లు? కలద్దాలు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, జుట్టంతా ఊసిపోతుంది, జర ఆలోచించుకో. అన్న నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి, ప్లీజ్ అన్నా. ఏందిరా నీ గొడవ అన్నా? అక్క నేను అర్థం చేసుకోవట్లేని ఫీలింగ్ నీకు ఉంది కదా? ఉంది కదా? అయితే ఉంది కదా అన్నా? నాది సేమ్ ఫీలింగ్ అన్నా, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా. టచ్ చేసినవరా, చెప్పుదా అర్థం చెప్పి. అన్నా నేను గీత 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నామన్నా, మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది, మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా, ఎవరికి డౌట్ రాదు, జస్ట్ ఒక్క జాబ్ అన్నా. గీతను చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా అన్నా. అట్లా కదన్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, సారీ అన్నా, సారీ, ఒక్క హెల్ప్ అన్నా. ఏమరా చెప్తే అర్థమైతలేదా? పిల్ల ఫుల్ పైసల్ క్యాండిడేట్, 1 ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలయ్యా. వాళ్ళు ఎవరో తెలుసారా? అరే మీరు ఏంద్రా, నా మాటిని, మనకు ఆస్తులు ఉండవు, లోన్లు రావు, ఇల్లు కూడా రెంట్కి ఇయ్యరు, పిల్లనిస్తారా? రే టైం వేస్ట్ చేసుకోకు, చదువుకో. అన్నా అన్నా, నేను మస్తు చదువుతా అన్నా, ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను, కాలేజ్ టాపర్ని, ఇంకో 6 మంత్స్ లో క్యాంపస్ సెలెక్షన్ లో పక్కా జాబ్ వస్తానా, మినిమం 100,000 రూపాయలు జీతం. 100,000 రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా? ఒప్పుకోర్రా, జరగని పని. ఆయన నీకెందుకురా ఈ పంచాయతీలో? అన్నా పంచాయతీలలో వాడాలని ఎవరుకుంటుందన్నా, లవ్ అయిపోతుంది అంతే. ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని, ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా, నీకు అప్పుడు అర్థమవుతుందన్నా.